వెల్కమ్ టు అర్కా ఫౌండేషన్ క్లాసెస్ హలో స్టూడెంట్స్ ఈ వీడియోలో యూనిట్ కన్వర్షన్స్లో ఒక చిన్న టిప్ చెప్తాను అండి అన్నిట్లోనూ కాదు వెలాసిటీ వెలాసిటీ యూనిట్స్ వచ్చేసరికి మనం సెంటీమీటర్ పర్ సెకండ్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ మీటర్ పర్ సెకండ్ ఇన్ ఎంకేఎస్ సిస్టమ్ కానీ కొన్ని హెవీ వెహికల్స్ వెళ్ళే స్పీడ్ని బట్టి కిలోమీటర్ పర్ అవర్ కూడా చెప్తూ ఉంటాం బట్ క్యాలిక్యులేషన్స్లో మనం ఎప్పుడు మీటర్ పర్ సెకండ్ అప్లై చేయాలి ఫార్ములాలో సో దెన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ సో బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఎక్కువ కిలోమీటర్ పర్ అవర్ చెప్తాం సో ఈ యూనిట్ కన్వర్షన్ ఎలాగో చూద్దాం సో వన్ కిలోమీటర్ బై వన్ అవర్ సో వన్ కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్స్ థౌజండ్ మీటర్స్ దెన్ అవర్ ఆర్కి ఫస్ట్ సిక్స్టీ మినిట్స్ వస్తుంది మళ్ళీ మినిట్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి కదా వన్ మినిట్కి సిక్స్టీ సెకండ్స్ సో సిక్స్టీ ఇంటూ సిక్స్టీ సెకండ్స్ ఇప్పుడు ఇది ఎంత అయింది థౌజండ్ మీటర్స్ బై త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఇక్కడ ఈ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోయినాయి టూ టేబుల్ ఫైవ్ టైమ్స్ ఎయిటీన్ టైమ్స్ సో ఎంత వచ్చింది మనకి ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ సో వన్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ సో కన్వర్షన్ వచ్చింది మరి దీన్ని అప్లికేషన్ ఎలా చేయాలో చూద్దాం సపోజ్ మనకి ట్వంటీ కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు దీన్ని మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి సో మనకి యూనిట్స్ ఎలా వచ్చింది కన్వర్షన్ వన్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ సో ఫైవ్ డినామినేటర్లో ఎయిటీన్ సో వన్ కిలో ఇక్కడ మనం ట్వంటీ ఇంటూ వన్ కిలోమీటర్ పర్ అవర్ అంటే ఫైవ్ బై ఎయిటీన్ ఫైవ్ డివైడెడ్ బై ఎయిటీన్ మీటర్ పర్ సెకండ్ ఇందులో క్యాన్సిలేషన్స్ చూసుకుంటే ఓన్లీ టూ టేబుల్ విల్ గో టెన్ టైమ్స్ నైన్ టైమ్స్ సో దిస్ ఈస్ ఫైవ్ ఇంటూ టెన్ ఫిఫ్టీ బై నైన్ మీటర్ పర్ సెకండ్ వచ్చింది ఇది రివర్స్లో అంటే సపోజ్ ట్వంటీ మీటర్ పర్ సెకండ్ ఉన్న దాన్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములాలో వస్తే వన్ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తే రివర్స్ అవుతుంది సో ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది సో అప్పుడు ట్వంటీ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ట్వంటీ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ సో ఫైవ్ ట్వంటీలో ఫోర్ టైమ్స్ ఎయిటీన్ ఇంటూ ఫోర్ సెవెంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ సో ట్వంటీ మీటర్ పర్ సెకండ్ మనకి సెవెంటీ టూ కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది మరి ప్రతిసారి అంటే ఒకవేళ మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ బై ఫైవ్ అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం బిగ్గర్ యూనిట్ నుంచి స్మాలర్ యూనిట్కి వెళ్తున్నాం సో బిగ్గర్ టు స్మాలర్ సో అప్పుడు మనకి స్మాలర్కి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ఫైవ్ ఎయిటీన్లో స్మాల్ నెంబర్ ఫైవ్ కాబట్టి ఫైవ్ న్యూమరేటర్లో వస్తుంది ఎయిటీన్ లో వస్తుంది అంటే స్మాల్ నెంబర్ పైన వస్తుంది బిగ్ నెంబర్ కింద వస్తుంది ఎందుకంటే బిగ్ టు స్మాల్ స్మాల్ నెంబర్ పైన వస్తుంది అలానే ఇక్కడ మనం స్మాల్ యూనిట్స్ నుంచి బిగ్గర్ యూనిట్స్కి వెళ్తున్నాం సో బిగ్ నెంబర్ విల్ కమ్ ఆన్ ద న్యూమరేటర్ సో ఎయిటీన్ బై ఫైవ్ వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీరు ఇలానే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే ఐ విల్ బి గెటింగ్ మోర్ ఎనర్జీ అండ్ ఐ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ